నమస్తే కిరణ్దేవి, భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహన్ తాంత్రి గురువు గారు. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఆషాఢ మాసం గురించి ఇంకొక టాపిక్ ఉంది నా దగ్గర. నేను ఇందాక అన్నాను కదా, ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాలు చేస్తూ ఉంటారు, అంటే అమ్మవారికి. తర్వాత లక్ష్మీదేవి పూజలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆషాఢంలో వేరే ఇంకా గ్రామ దేవతలు ఇలా కూడా పూజలు చేస్తూ ఉంటారు కదా. సో అసలు ఆషాఢ మాసంలో శక్తిని కొలవడానికి గల కారణాలు ఏంటి, ఆ విశేషాలు ఏంటి అనేది మా పూర్తి వివరాలు మా వ్యూయర్స్ కోసం తెలియజేయండి. ఓకేమ్మా, సంవత్సరం షట్శాస్త్ర శరణమయ్యప్ప. ఆషాఢ మాసం మొత్తం అమ్మవారికి సంబంధించిన సిస్టమ్ జరుగుతుంటాను. ఈ బోనాలు ఇచ్చిన కూడా, ఈ బోనాలు కూడా అమ్మవారికి సంబంధించింది. ఆషాఢ మాసంలో స్టార్టింగ్, ఆషాఢ మాసం మొదటి రోజు నుంచి మొదలుకొని మనకు 10 రోజులు మొత్తము అమ్మవారి ఆరాధన ఉంటుంది. దాని తర్వాత పౌర్ణమి తర్వాత మొత్తం బోనాలు ఉత్సవాలు జరుగుతుంటాయి అక్కడ కూడా. అంటే ఆశ్రమం స్టార్టింగ్ నుంచి మనకు ప్రతి ఆదివారం శక్తిదేవి అమ్మవారికి సంబంధించి ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారి చెప్తాను, చూపించుకోండి, మాట్లాడతాం, షో చేసుకుంటు మీ అందరి కోసం, వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆలోచనతో ప్రత్యేకంగా ఫోటో కూడా తీసుకొచ్చాను. తీసుకొచ్చారు అసలు ప్రత్యేకంగా అమ్మవారి దశమహా విధి ఆరాధన ఆషాఢ మాసంలో చేయాలి. అవును, వారాహి నవరాత్రులు కూడా ఉన్నాయి కదా. నెక్స్ట్ వీడియోలో ఆ వారాహి అమ్మవారి గురించి చెప్తాను, ఇప్పుడు దశమహా మహావిద్యుల అమ్మవారి గురించి చెప్తాను. ఇది మనకు అమ్మవారి ఆరాధన దశమైదాన్ని 10 రోజులు జరుగుతాయి అన్నమాట. ఎప్పటి నుంచి మనకు రేపు వచ్చే ఆషాఢం 6వ తారీఖు నుంచి మొదలుకొని 16వ తారీఖు వరకు కూడా, ఆషాఢ మాసంలో జూలై 6 తారీఖు జూలై 16 తారీఖు వరకు అమ్మవారి ఒక్కో రోజు ఒక అవతారంతో అమ్మవారిని ఆరాధించాలి. ఈ మొత్తం సందేశం అంటే రాత్రి సమయం 7 గంటల తర్వాత చేయాల్సిన పూజలు అనమాట. దశమావిధిలో కూడా తంత్ర పద్ధతిలో చేసేట్టు, ఏ విధంగా చేస్తూ ఈవినింగ్ సాంగ్ చేయడం. ఇందులో మనకు ఫస్ట్ రోజు కాళి, రెండో తరఫు తార, అట్లా ఒక్కొక్క అమ్మవారి ఒక్కొక్క అమ్మవారి 5వ రోజు వచ్చేసి బగలముఖి, 6 రోజు వచ్చేసి సినమస, 7 రోజు ధూమావతి, ఒక్కో లాస్ట్ రోజు వచ్చి రాజశమలకు సంబంధించింది. 9 రోజులు 10 రోజులు 10 దశమహావిద్య అమ్మలు జరుగుతాయి. ఇలా మనకు మనకు అస్సాంలో నీలపర్వతం మీద, గహౌతిలో నీలపర్వతం మీద అమ్మవారి కామక్య కొల్లి ఉంటుంది. కామ ఆ కొండ చుట్టూ మొత్తం అమ్మవారు దశమహావిద్య ఆలయాలు ఉంటాయి. అంటే అమ్మవారి ఆలయాలు మొత్తం ఆధీనంలో ఉంటారు అన్నమాట. దశమహావిద్యలో కామక్య ఆధీనంలో ఉంటారు. అక్కడికి వెళ్ళి మన అన్ని కూడా కర్మం చేస్తారు. అందుకే కామాక్య వెళ్ళడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహాలు అందరూ కూడా దొరకడం జరుగుతుంది. ఏది ఏ కోరికైనా తీర్చడం అతి స్పీడ్ గా అనేది కామాక్యలో కామ్యాలు తీర్చే అమ్మవారు కాబట్టి కామాక్య, ఏ కామ్య స్పీడ్ గా తీరుస్తుంది కాబట్టి అమ్మవారు చేస్తుంది. మన మనోవాంఛ కామ్యం మీద కూడా మనోవాంఛాన్ని కూడా తీర్చడం అమ్మవారు అనుకుంటాం. మనం ఏది కోరుకుంటే నిజాయితీగా ఉండే మంచి తీరుస్తుంది. అట్లా అమ్మవారు అనేది కామాక్య దేవి. మొన్ననే అమ్మవారి ఉత్సవం కూడా జరిగింది, అంబుబాజి ఉత్సవం. తర్వాత అన్నప్పుడు మా కేరళ మామవారు కూడా చెప్పాలి, కేరళలో చోట అమ్మవారు చెంగనూరు భగవతి అని ఉంటుంది అన్నమాట. కేరళ పార్వతీదేవి, పార్వతీదేవి ఇక్కడ కామాక్యలో అమ్మవారు ప్రతి సంవత్సరానికి ఆషాఢ మాసంలో ఆ సమయం అంబుబాజికి మేళా అనేది అమ్మవారు 3 డేస్ గుడి బంద్ ఉంటుంది, అమ్మవారు ఉంటుంది కాబట్టి అలా. అదే విధంగా కేరళలో ప్రతి నెల అవుతుంది అమ్మవారు. ఇడేమో సంవత్సరానికి ఒకసారి, అడేమో ప్రతి నెల అవుతుంది అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసి మనకు చెంగనూరు భగవతి దేవి అని ఉంటుంది. ఆడ కూడా సేమ్, ఇక్కడ ఇంత పవర్, అమ్మవారు కూడా ఇంత పవర్. అది చాలా సిస్టమేటిక్. నేను ఖచ్చితంగా మా ఊరికి వెళ్తే ఖచ్చితంగా ఆ గుడి, మా ఇంటికి అక్కడికి 50 కిలోమీటర్స్ దూరం, 100 కిలోమీటర్స్ దూరం, అక్కడికి వెళ్ళి అమ్మ ఆరాధన చేసుకొని అక్కడికి వెళ్దాం. మా దగ్గర ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ భగవతి సేవ అని చేస్తాం అన్నమాట. అక్కడ భగవతి సేవ టికెట్ తీసుకుని అమ్మవారు ఆరాధన చేసుకొని చేసాం. అంటే చెప్తున్నాం కాబట్టి అది కూడా చెప్పాను, అమ్మవారు సేమ్ అలా ఉంటుంది. కామాఖ్య ఏమో ఇయర్లీ 1 టైం ఇవ్వడం, ప్రతి నెల అమ్మవారు మనం ఎలా ఉంటారో, మా మాతృమూర్తులు ఎలా ఉంటారో అదే విధంగా ప్రతి 5 డేస్ ఎలా ప్రాబ్లం ఉంటారో అదే విధంగా అమ్మ కూడా అలానే ఉంటుంది 5 డేస్. ఆ రోజు ఆ టైంలో ఏం చేస్తానంటే, కేరళలో అమ్మవారి టెంపుల్ అంటే యాక్చువల్ ఒకటే టెంపుల్, ఒకటే మండపంలో శివుడిది పార్వతి ఒకటే దగ్గర ఉంటారు. అంటే అటు సైడ్ డోర్ ఏమో శివుడి డోర్, అటు సైడ్ తిరిగి ఈస్ట్ది, మళ్ళీ వెస్ట్కి వస్తారేమో వెస్ట్ డోర్కి అమ్మవారు కనబడుతుంది. ఆషాఢ మాసంలో జూలై 6 నుంచి 15వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు జరగబోతున్నాయి. అయితే మొదటి రోజు మా కాళి, రెండో రోజు తల్లి నక్షత్రం, 3వ రోజు మా త్రిపుర సుందరి, 4వ రోజు భువనేశ్వరి తల్లి, 5వ రోజు చిన్నమస్త, 6వ రోజు త్రిపుర భైరవి, 7వ రోజు ధూమావతి, 8వ రోజు బగళాముఖి, 9వ రోజు మాతంగి. అయితే ఏం చేస్తారంటే,
ప్రతి నెల అమ్మవారు అయినప్పుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి ఒక డోర్ లో దగ్గర ఒక బంగారు టెంపుల్ లెక్క ఉంటుంది పక్కకు, అదే టెంపుల్ లో ఒక బంగారు డోర్ తోటి ఒక అమ్మవారి ఆలయం పక్కకు ఉంటుంది. ఆ 5 డేస్ ఆ శివుడితో కలవకుండా అమ్మవారిని తీసుకెళ్లి రూమ్ లో పెట్టేస్తారు. ఓకే, ఇక్కడ కాదు శివుడే ఉంటాడు. మళ్ళీ 5 డేస్ తర్వాత ఒక చిన్న ఉత్సవం లెక్క చేసి మళ్ళీ తీసుకొని స్వామివారి దగ్గర వెళ్తారు. ప్రతిరోజు స్వామి అయ్యవారు అమ్మవారు కలిసి ఉండేది అయితే టెంపుల్ గా అక్కడనే ఉంటారు. వేరే వేరే స్థలంలో ఎలా ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఒక దగ్గర, అయ్యవారి టెంపుల్ ఒక దగ్గర, ఈ ఒక్కటే టెంపుల్ ఇద్దరు ఉంటారు. ఓకే, పక్క పక్క కాదు, ఇట్లా ఒక ఇట్ల డోర్ సమానం ద్వారం వేరు ఉంటుంది. 5 రోజులు అలా అమ్మ ప్రాబ్లం ఉన్నప్పుడు అమ్మని తీసుకెళ్లి ఒక బంగారు ఒకవేళ బంగారు డోర్ ఒకవేళ పక్క పెట్టేస్తారు. అక్కడ అక్కడ జరుగుతుంది కార్యక్రమాలు. తర్వాత అమ్మని 5 రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైన స్నానాలు కార్యక్రమాలు నవక పంచక స్నానం అని ఉంటుంది. ఆ దాని తర్వాత తీసుకొచ్చి అమ్మవారిని కైంకర్యాలయం చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తీసుకొని స్వామివారి గుళ్ళ పెట్టేస్తారు. ఆ ప్రత్యేక 5 రోజులు ప్రత్యేకమైన ఉత్సవం, ప్రత్యేకంగా మంచి పవర్ జప తపావులు తంత్ర విద్యలు అది కూడా బాగా నేర్చుకోవడం ఛాలెంజ్ చేస్తుంటారు. ఆ టైంలో అది కూడా ఇస్తారు కేరళలో. ఇది ఇది కేరళ కేరళలో చెంగనూరులో ఉంటుంది అమ్మవారు. ఇది చెంగనూరు కాబట్టి చెంగనూరు భగవతి అని చెంగనూరు భగవతి అని పిలుస్తూ ఉంటారు. ఇది ఏమో కామాఖ్య అమ్మవారు గురించి. అదే దశమహావిద్యాల అమ్మవారు కూడా 10 రోజులు ఒక్కొక్క అమ్మవారు అవతారంతో చేయాలి పూజ. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారు గురించి నేను దాన్ని ఒక్కొక్క అమ్మవారు ఏ రోజు అమ్మవారిని చేయలేం సంగతి మొత్తం మీకు దాంట్లో చెప్పడం దానికని మొత్తం డీటెయిల్ మీకు వీడియోలు అది పేపర్ ద్వారా రాసి మీకు పెట్టేస్తాను, అది అలా చూసుకోండి. ఆషాఢ మాసంలో జూలై 6 నుంచి 15 తారీఖు వరకు వారాహి నవరాత్రులు జరగబోతున్నాయి. అయితే మొదటి రోజు మా కాళి, 2వ రోజు తల్లి నక్షత్రం, 3వ రోజు మా త్రిపుర సుందరి, 4వ రోజు భువనేశ్వరి తల్లి, 5వ రోజు చిన్నమస్త, 6వ రోజు త్రిపుర భైరవి, 7వ రోజు ధూమావతి, 8వ రోజు బగళాముఖి, 9వ రోజు మాతంగి. ఒక్కొక్క రోజు ఒక అమ్మవారు, లాస్ట్ రోజు కామాఖ్య దేవిని కొలవడం. స్టార్టింగ్ రోజు కూడా కామాఖ్య దేవి ఆరాధనతోటి మనం చేయడం, 10 రోజులు కూడా 10 మంది అమ్మవారు ఆరాధన చేయడం వల్ల ఈ 10 రోజులు అయిన తర్వాత అమ్మవారికి మహా నైవేద్యం జరుగుతుంది బోనాల స్వామిగా. ఈ టైంలో మొత్తము బోనాల స్వామి అమ్మవార్లకు చూడు, అమ్మవారి పోచమ్మ మైసమ్మ అమ్మవార్లు ఉంటారు, అందరూ ఒక్కొక్క అమ్మవార్లు అనమాట. శక్తి పోచమ్మ అమ్మవారి, మైసమ్మ అని, కాళీదేవి అమ్మవారు అని, ఇక్కడ ఎల్లమ్మ దేవాలయం ఎల్లమ్మ అమ్మవారు అని ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క సిస్టమ్ అనమాట. ఇప్పుడు చూడండి కామాఖ్యలో మన చిన్నమస్త దేవు అని కూడా ఎల్లమ్మ ఎల్లమ్మ రూపంగా ఉంటుంది అనమాట. ఎల్లమ్మ రూపం అనేది ఇక్కడ అందరూ ఎల్లమ్మ అని కొలుస్తుంది, అమ్మదేవి చిన్నమస్త రూపం అనమాట. అందుకే ఎవరైనా ఎల్లమ్మ ఆరాధించే వాళ్ళు కూడా కామాఖ్య దేవికి వెళ్తే చిన్నమస్త దగ్గర చిన్న పూజ స్పెషల్గా చేస్తారు. అన్నిటికీ చేయకుండా ఎవరి కులదేవత స్పెషల్గా ఉంటారో కామాఖ్య అమ్మవారు మెయిన్ అనమాట. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి కులదేవతలు ఉంటారు కదా, అది కొంతమందికి ఎల్లమ్మ అమ్మవారు అని ఉంటారు. ఇక్కడ పరశురాముడి తల్లి ఎల్లమ్మ అమ్మవారు ఉంటారు కదా, ఇక్కడ తెలంగాణ వల్ల ఏం చేస్తారు, తెలంగాణ నుంచి ఎవరైనా కామాఖ్యకి వెళ్తే చిన్నమస్త ఆలయం దగ్గరికి ఎవరో ఒక చిన్న ప్రత్యేకమైన పూజ ఉంటే చేయించేస్తారు. కామాఖ్య చేయించిన తర్వాత కూడా ప్రత్యేకంగా అమ్మవారు కాబట్టి అమ్మవారు అంటే మా అమ్మవారు ఇక్కడ ఉంది హవాలు చేస్తారు. తర్వాత కొంతమందికి కాళికాదేవి, కాళికాదేవి అమ్మవారు చేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తార చిన్నమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్ తోటి అమ్మవారి ఉన్నాడు. అందుకే అందరికి లక్ష్మీ దేవాలు కాబట్టి కమలాత్మక చేస్తూ ఉంటారు, జ్ఞానం కాబట్టి అజయ శమల చేస్తూ ఉంటారు. ఒక్కొక్క శక్తికి సంబంధించిన ఒక భువనేశ్వరి అని, ఒక్కొక్కరు ఒకటి భైరవి, ఒక్కొక్కరు ఒకటి సంబంధించిన ఉంటారు. ఇట్లా 10 మంది అమ్మవారు ప్రత్యేకమైన ఆదివారాలతోటి కొలుసుకోవడం, ఆదిశక్తి మొత్తం ఆదివారాల్లో చేస్తారు కాబట్టి ఆ రోజు ప్రత్యేకమైన బోన కార్యక్రమాలతోటి అమ్మవారిని ఆరాధించడం ఈ సాంప్రదాయ పరంగా తెలంగాణలో అతి ప్రత్యేకంగా తెలంగాణ మొత్తం అతి ప్రత్యేకంగా లస్కర్ బోనాలు అంటారు. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నుంచి మళ్ళీ ప్రత్యేకంగా లస్కర్ అంటే ఇది సిటీకి సంబంధించిన లస్కర్ సికింద్రాబాద్ ఏదైతే మన పట్నం అంటారు కదా, ఇది ఏరియాలో మొదటి పట్నం, పట్నానికి మెయిన్ ప్లేస్ గోల్కొండ. ఫస్ట్ గోల్కొండ అమ్మవారి నుంచి స్టార్ట్ అయిపోతుంది బోనాలు. ఇక్కడ అక్కడ నుంచి ఇక మొత్తం టోటల్ అన్ని పరివార ప్రాంతాలు సిటీ సైడ్ సిటీలు సెంటర్ సిటీ ఆడికి అయిపోయిన తర్వాత సైడ్ సిటీ సెంటర్ సిటీ సికింద్రాబాద్, సికింద్రాబాద్ తర్వాత సైడ్ సిటీస్, సైడ్ సిటీస్ మళ్ళీ సైడ్ సిటీస్, అట్లా రౌండ్ మొత్తం జరుగుతుంటాయి. ఒక్కొక్క ప్రత్యేకంగా కొంతమంది ఒక్కొక్క ఊరిలో అనుకోండి పక్కకుండా మళ్ళీ ప్రత్యేకమైన కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాల వాళ్ళు ఏ రోజు పెట్టుకోవాలని అందరూ అనుకొని ఆ రోజు అమ్మవారికి ఇంటి నుంచి బోన నైవేద్యం తీసుకెళ్తారు అన్నమాట. ఈ నవరాత్రులు ప్రత్యేకంగా జరిగిన తర్వాత అమ్మవారికి మహానైవేద్యాలు జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రతి ఆదివారంలో జరుగుతాయి. కాకపోతే మనం అందరం కూడా ఏం చేస్తామంటే మనం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, గురుగారు అమ్మవారికి మీరు చెప్పేశారు బాగానే ఉంది ఓకే, ఇలా మీరు అందరూ కూడా అమ్మవారికి ప్రత్యేకంగా మీరు గూగుల్లో కానీ నేను చెప్తాను కదా గోలే గురువాడి మీకు అమ్మవారికి సంబంధించిన అన్ని రూపాలు కూడా మన గూగుల్లో దొరికిపోతే మీరు చూసుకోవచ్చు. లేదు అనుకుంటే కూడా ప్రత్యేకంగా మీ మనసులో ధ్యానం చేసి రోజు ఒక అమ్మవారి ఫోటో పేరు చెప్తుంటాను, ఆ వీడియోలు ఏంటంటే టిక్ పెట్టేసుకొని
ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం అమ్మవారిది, కొత్త దీపమే తీసుకోవాలి. అంటే ఈ రోజు అమ్మవారి పేరు పెట్టేసాం, ఫస్ట్ రోజు కాళీమాత, కాళీమాత అమ్మవారి దీపారాధన, సెకండ్ రోజు తారాదేవి, అట్లా భువనేశ్వరి, ఒక్కొక్క రోజు ఒక దీపం తీసేసి పక్కకి పెట్టాలి. ఫోటో లేకపోతే ఒకవేళ చిత్రపటం పెడితే ఒకటే దీపం తోటి కంటిన్యూ చేసి అక్కడ దీపం పెట్టుకోవచ్చు, తీసుకోవాలన్నమాట. ఓకేనా, స్వామి చేసాం. కొంతమంది ఫోటోలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, కాబట్టి ఎందుకు అని అనుకునే వాళ్ళు దీపంలోనే దీపారాధన జస్ట్ చిన్న దీపం వినపడలేదు, లేదు మేము మట్టి దీపం మీద పెట్టుకుంటే రోజు ఒకటి మార్చాలి, లేదు అంటే ఇత్తడి బ్రాసాలు ఉంటే ఒకటి పెడితే సరిపోతుంది. ఆ రోజు రోజు మనం తీస్తాం కాబట్టి తీసి దాని వైబ్రేషన్తో తోమే మనం కడుగుతాం కాబట్టి కడిగేసి దాన్ని వాష్ చేసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు అమ్మవారి దీపారాధన చేసిన కదా, రేపటి అమ్మవారికి మళ్ళీ కడిగేస్తాం. కడిగేసి అమ్మవారిని ఒక తమలపాకు మీద ఆ దీపాన్ని పెట్టేసి దీపారాధన చేస్తాం. రైట్, చేసేస్తాం అమ్మవారి ఆరాధన. చిత్రపటం పెట్టుకుంటే చిత్రపటం పెట్టుకోవచ్చు, లేడవి దీపారాధన, లేకపోతే కంచు దీపం పెట్టారనుకో మట్టి ప్రేమిది దీపం పెడతాం. అంటే రోజు ఒకటి మార్చాలి, ఇలా పెట్టింది అమ్మవారికి తీసేయాలి, ఇంకో అమ్మవారికి ఇంకోటి పెట్టాలి. అట్లా మనం దశమ్మ అమ్మవారిని ఇష్టమైన ప్రసాదం ఏమైనా పెట్టి ప్రతిరోజు కూడా కొబ్బరికాయ పెడతా, పండు పెడతా, ఫలం పెడతా, ఏం పెడతా మీ ఇష్టం. నీ స్తోమత భక్తి ముఖ్యం అమ్మకి. నేను నైవేద్యం లాస్ట్ రోజు అమ్మవారికి ఏదో ఒక టెంపుల్కి నైవేద్య పరంగా బోనం తీసుకెళ్తారు, ఏం తీసుకో తర్వాత మహాశాంతి అనమాట. ఈ అమ్మవార్లు అందరూ ఈ ఆషాఢ మాసం మొత్తము అమ్మవారు మహాశక్తి రూపం తీసేసుకొని అమ్మవారు ఆరాధన చేసిన తర్వాత అమ్మవారు బోన కార్యక్రమాలు అయిన తర్వాత శ్రావణ పౌర్ణమి రోజు శాంతి బా పడతారు, చల్లదనం పడతారు అన్నమాట. శ్రావణ పౌర్ణమి రోజు చల్లదనం పడతారు. ఈ రోజు మొత్తం ఈ 9-7 వారాలు జరుగుతాయి అనమాట. అమ్మవారి 7 వారాలు ప్రత్యేకంగా జరుగుతాయి. 7 వారాల తర్వాత అమ్మవారికి అమ్మవారు ఎట్లయినా శ్రావణ మాసం పౌర్ణమి వచ్చేస్తుంది, అప్పుడు శాంతి పడుతుంది అనమాట. ఇది మొత్తం ప్రత్యేకమైన ఆచారం మాసం. ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాలు చేయడం ముఖ్యం. అందుంచి అమ్మవారు అందరూ ఆదిశక్తి అమ్మవారులు అందరూ బోనాలు ఉత్సవాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ క్షేమంగా ధైర్యంగా ఆరోగ్యపరంగా నిండు, శక్తిపరంగా అన్ని పరంగా నిండుగా ఉండాలని ఈ కార్యక్రమాలు, పిల్ల పాప అందరూ ఆరోగ్యపరంగా నిండుగా ఉండాలని కార్యక్రమాలు అందరూ తెలంగాణ ఉత్సవాలు తెలంగాణలో చేస్తూ ప్రత్యేకంగా బోన కార్యక్రమాలు లష్కర్ పట్నంలో చేస్తారు. అది ఫస్ట్ ముఖ్యంగా గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అన్ని సెంటర్ పాయింట్ అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్ని తిరుగుతూ తిరుగుతూ అమ్మవారు అది 7 వారాలు ప్రత్యేకంగా జరుగుతాయి అనమాట. అమ్మవారు కూడా ఇది అమ్మవారు ఉత్సవ ప్రచారం. ఆషాఢ మాసంలో నవరాత్రులకు ఉన్న ప్రత్యేకత, అలాగే ఆషాఢ మాస ప్రత్యేకత పూర్తి వివరంగా తెలియజేశారు గురుగారు. అలానే ఒక దీపం గురించి కూడా ఎలా పెట్టాలి అనేది చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. సోమశర్మ శర్మ.